హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మధ్యాహ్నం వైఎస్ఆర్ కాపు నేస్తం పథకంకి సంబంధించి ఎవరైతే అర్హులు కలిగిన మహిళలకు పదిహేను వేల రూపాయలు అకౌంట్లు అయితే వేయడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి అయితే చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించి కాపు మరియు బలిజ తెగలకు తెగలకు సంబంధించిన ఒంటరి మహిళలకు అకౌంట్లో పదిహేను వేల రూపాయలు ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే అమౌంట్ అనేది డిపాజిట్ చేయడం అయితే జరిగింది సో వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించి రాష్ట్రం మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక అర్హతల అర్హులైన మహిళల్లో ఎంతమంది అంటే రెండు లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మంది అయితే అర్హులుగా అయితే ఉన్నారు సో వీరికి సంబంధించి అమౌంట్ అనేది మూడు వందల యాభై నాలుగు కోట్లయితే ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకొని అనర్హులుగా తేలి ఉంటారో సో అర్హత ఉండి కూడా అనర్హులుగా తేలి ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే అప్లై చేసుకోండి సో మీరు కనుక అప్లై చేసుకుంటే మళ్ళీ మీకు వచ్చే నెల ఏ జూలై ఇరవై నాలుగో తారీఖున మళ్ళీ మీకు అమౌంట్ అనేది పడుతుందండి సో ఎందుకంటే మనకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాపు నేస్తానికి సంబంధించి ఒక నెల అయితే ఎక్స్ట్రా టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనం చూసుకున్నట్లయితే కనుక వాహనమిత్రకు అలాగే రజకులకు నాయిని బ్రాహ్మణులకు టైలర్లకు సో వీళ్లకు కూడా ఒక నెల అయితే మనకు ఎక్స్ట్రా టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే మనకు జగనన్న చేదోడు పథకానికి అలాగే నేతన్న నేస్తాము అనే పథకానికి కూడా ఒక నెల టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ మీకు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాపు నేస్తానికి సంబంధించి కూడా ఒక నెల టైం అనేది ఎక్స్ట్రా అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఒకవేళ ఎవరైనా అప్లై చేసుకుని వారు కనుక ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి అలాగే ఎవరైనా అప్లై చేసుకొని అనర్హులుగా తేలినట్లయితే గనుక మీరు ఏ డాక్యుమెంట్స్ మిస్టిక్ చేశారు ఎక్కడ ప్రాబ్లం అయితే ఉంది సో సచివాలయానికి వెళ్ళి కనుక్కొని మళ్ళీ మీరు కరెక్షన్ చేసుకొని మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసినట్లయితే కనుక మళ్ళీ మీకు నెక్స్ట్ మంత్ అంటే జూలై ఇరవై నాలుగో తారీఖునైతే మీకు అమౌంట్ అనేది పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో అయితే డిపాజిట్ చేయడం అయితే జరుగుతుంది సో అలాగే ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలు మాత్రమే ఈ పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవాలి సో ఈ అందరు మహిళలు కాదండి ఓన్లీ కాపు మరియు బల్జీ తెగలకు సంబంధించిన ఒంటరి కులాల పేద మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది సో ఫ్రెండ్స్ ఎవరైనా మీరు అప్లై చేసుకొని కనుక తప్పు ఒప్పులు ఉంటే కనుక మీరు సరి చేసుకొని మళ్ళీ అప్లై చేయండి మీకు జూలై ఇరవై నాలుగో తారీఖునైతే మీకు అమౌంట్ అనేది పడే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఇంతవరకు కనుక ఎవరైనా అప్లై చేసుకోకపోయినా కానీ అర్హత కనుక ఉన్నట్లయితే మీరు వెంటనే తిరిగి అప్లై అయితే చేయండి మీకు అమౌంట్ అనేది పదిహేను వేల రూపాయలు జూలై ఇరవై నాలుగో తారీఖున అయితే వేస్తారండి అలాగే మీకు సచివాలయంలో కనుక వెళ్ళినట్లయితే ఎవరైనా రెస్పాన్స్ కనుక ఇవ్వని పక్షంలో ఏంటంటే మీరు వన్ నైన్ జీరో కాల్ చేసి మీరు కంప్లైంట్ అయితే చేయొచ్చండి సో నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్